హాయ్ ఎవ్రీవన్, కందనగాయ ఫ్రై మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? చేయకపోతే గనక నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి కర్రీ అనేది కుక్ చేసుకొని టేస్ట్ చేయండి. మీరు నలుగురికి చేసుకున్న కర్రీ ఒక్కరే తినేస్తారండి, అంత టేస్టీగా కుదురుతుందన్నమాట. చాలా టేస్టీగా అయితే ఉంటాయి కందనగాయ ఫ్రై. ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఎంతో టేస్టీగా కుదిరే ఈ కందనగాయ ఫ్రై ఏ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందో తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ముందుగా ఈ కందనగాయల్ని నేను బాగా క్లీన్ చేసేసుకొని తీసుకున్నాను అన్నమాట. ఒక కేజీ కందనగాయలు ఉంటాయి ఇవి. వీటిని ఒక పీస్ని నాలుగు పీసులుగా కట్ చేసి ఇలాగా కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి కొన్ని వాటర్ అనేది పోసుకొని ఒక 10 నిమిషాల సేపు మనం స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఇలాగా ఇలా ఉడికించుకున్నవి ఇలాగా వాటర్ అనేది వచ్చినవి ఫిల్టర్ చేసేసి ఇలాగా పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కళాయిలో ఆయిల్ అనేది వేసుకుందాము. ఇది మనకి 1 కేజీకి ఒక 100 గ్రాముల దాకా ఆయిల్ కంపల్సరీ పడుతుందన్నమాట. ఒక 100 గ్రాముల దాకా ఆయిల్ అనేది వేసుకొని దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోండి. ఒక గుప్పెడు కరివేపాకు వేయటం వలన దీని ఫ్లేవర్ అనేది కర్రీకి యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం ద్వారగా వేగిన తర్వాత దీనిలో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఈ కందనగాయల్ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసేసుకొని కొద్దిసేపు దీంట్లో వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ ముక్కలకి పట్టి అవి కొంచెం ఆవరయ్యేంత వరకు ఇలాగా 1-2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం 2 ఆనియన్స్ని స్లైస్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ముందుగా వేసే కన్నా కూడా ఇలా వేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 4 పచ్చిమిర్చి కూడా చీలికలు ఇలా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగ ఆయిల్లో ఇవి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ ముక్కలతో పాటు మనకి ఈ ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఈ ఆనియన్స్ వేగేలోపు ముక్క కూడా వేగిపోతుంది ఆయిల్లో. ఇలా వేగిన తర్వాత కొబ్బరి కానీ గసగసాలు కానీ ఏవైనా పేస్ట్ లాగా చేసుకొని 4 స్పూన్ల దాకా ఈ క్వాంటిటీకి వేసుకోవాలన్నమాట. వేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ అనేది చాలా త్వరగా వేగిపోతుంది అన్నమాట. ఇలా వేసి మిక్స్ చేసుకుంటూ దీనిలోనే మనం తగినంత కారం యాడ్ చేద్దాము. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. ఈ ఫ్రై అనేది 1.5 స్పూన్ పైన నేను కారం అనేది యాడ్ చేశానన్నమాట. అలాగే దీనిలో కొంచెం ధనియా పౌడరు అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసి సన్నని సెగ మీద ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఇలా మనకి అడుగు అనేది మాడిపోకుండా ఇలా అడుగు అంటుకున్న దాన్ని ఇలా గీరుతూ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఏమాత్రము కూడా అడుగు పట్టకుండా అది గీరుతూ ఫ్రై చేయటం వల్లనే ఈ ఫ్రై అనేది టేస్టీగా వస్తుందన్నమాట. చూడండి, అసలు అడుగు అనేది మాడనివ్వకుండా నేను వేపుతున్నాను కదా, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా ఫైనల్గా మనకి వేగిపోయింది కదా, కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసుకుని మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చేయటమేనండి. దీనిలో కనుక ఒక నిమ్మకాయ పిండుకొని సైడ్ డిష్ లాగా పెట్టుకొని తినొచ్చు. చారుతో గనక ఈ కర్రీ అనేది టేస్ట్ అయితే చేస్తే పప్పు చారైనా రసంతోనైనా చాలా టేస్టీగా కుదురుతుంది అన్నమాట. మీకు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే నచ్చుతుంది అన్నమాట. తప్పకుండా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.